ಶ್ರೀವೈನತೆಯಂ ಸದಾ ವಂದನೀಯಂ ಶ್ರೀ ವಿಷ್ಣು ಆವಾಹನೀಯಂ ತ್ರೈಲೋಕ್ಯ ಸಂದರ್ಶನೀಯಂ ಶ್ರೀವೈನತೆಯಂ ಸದಾ ವಂದನೀಯಂ ಶ್ರೀ ವಿಷ್ಣು ಆವಾಹನೀಯಂ ತ್ರೈಲೋಕ್ಯ ಸಂದರ್ಶನೀಯಂ ವಿನತಾ ವಿಧೇಯಂ ಸುತಾ ಲೋಕ ಗೇಯಂ ದಾಸ ಭಕ್ತಿ ಪ್ರಮೇಯಂ ಅಪರಾಂಜನೇಯಂ ಅಮೃತಾಭಿಧೇಯಂ ಅಪರಾಂಜನೇಯಂ ಅಮೃತಾಭಿಧೇಯಂ ಶ್ರೀವೈನತೆಯಂ ಸದಾ ವಂದನೀಯಂ ಶ್ರೀವೈನತೆಯಂ ಸದಾ ವಂದನೀಯಂ ಸಂಕಲ್ಪಮೇ ಸೃಷ್ಟಿಕಾರಂಭಮೈ ವಿನತ ಗರ್ಭಾನ ಉದಯಿಂಚೆ ಹರಿಯಂಶ ಬ್ರಹ್ಮ ಸಂಕಲ್ಪಮೇ ಸೃಷ್ಟಿಕಾರಂಭಮೈ ವಿನತ ಗರ್ಭಾನ ಉದಯಿಂಚೆ ಹರಿಯಂಶ ಸವತಿ ಕದ್ರುವ ಶಾಪ ಶರಮು ವರಮೈ ತಾಕಿ ಜನನ ಮಂದೆನು ನಿತ್ಯ ಹರಿವಾಹನೌ ಅಧಿಕ ಋತ್ಮಂತೌ ಋಗ್ವೇದ ಮಂತ್ರೌ ಅಧಿಕ ಋತ್ಮಂತಂ ಋಗ್ವೇದ ಮಂತ್ರಂ ಅವತರಿಂಚಿನ ನಾಡೇ ಅದಿ ದಾಟೆ ಗಗನೌ ಶ್ರೀವೈನತೆಯಂ ಸದಾ ವಂದನೀಯಂ కొడిగట్టుచున్న మణి నాగుని ప్రాణం నిలబెట్టవా స్వామి అభయం ఇచ్చినావే అవశ్యము నంది లెస్స పలికితివి అయినచో మణినాగుని కథ ముగిసినట్లే తలంచవచ్చు ఆహా అమంగళము ప్రతిహతమగుగాక నీవు తిననున్న మణినాగుని విడవమని వీని తండ్రి వారించుచున్నను వినక మా ఎడల ఎగ్గులు చేసిన ఈతడిని విడిచిపుచ్చుట నాకు కాని పని నందీశ్వర నిన్ను పంపిన పరమేశ్వరులే చిరునవ్వు చిందుచుండా ఆ అవమానము నీదిగా భావించి చిన్నపుచ్చుకుందువేమి తండ్రి నిన్ను నేను ఏమని అర్థించగలను యథార్థము వచించితివి ఆదిశేష తల్లి మనసు తట్టుకోలేక ద్రవించియుండుటచే నీవు తడబడితివే గాని మణినాగుడెవరు విష్ణుమూర్తి మణినాగుని కాపాడుటకు సంకల్పించెను సరి దీని నచ్చటకు కొనిపోవుటయే ఉచితం ಪಾಪ
ఏమిది ఇది? వైకుంఠమేనా? వీరందరూ మునపటి వల్ల లేరేమి? ఆదిశేషునిలో అలక సహజమైన నా తండ్రి విష్ణుమూర్తి మౌనమే నాకు వజ్రఘాతమై తాకుచున్నది. అమ్మ లక్ష్మీదేవి, నా తప్పిదమేమి? తామెల్ల నా వంక ఇంత నిర్దయగా చూచుట నేను సహించలేకున్నాను. అహో, వైకుంఠ దర్శన భాగ్యము కలిగే నా జన్మ సార్థకమైనది. ఆహా నందీశ్వర, తాము వైకుంఠమున? నీవు నందిని పలకరింప పని లేదు తండ్రి. ఏలా ఆ తామసం? అంత తప్పు నేనేమి చేసి తిని? చేసినదంతయూ చేసి ఇందరిని ఇన్ని విధముల బాధించినది చాలక ఏమి చేసి తినని అమాయకముగా మా చేతే చెప్పించనించితివా? ఎంత నటన! నటన? అవును, ఆ నటరాజు పంపిన ఆదేశము పాటించితివా? అది నా ఆహారమును నాకు కాకుండా చేయుటే కదా. ఆ అధికారము వారికి లేదంటిని. అది అధిక్షేపము కాదా? కాదు, నిక్షేపము వంటి ఆహారమును ఆక్షేపించు అధికారం వారికి ఎక్కడిదని అంటి. చాలించు నీ వాచాలత్వం, చాలించు నీ వాచాలత్వం. ఆ వాచాలత్వమే ఇంత చేసినది. మాట్లాడినది మంచి అయినను దానినంత నిష్ఠూరముగా పలుకు తగదు. ప్రసన్నముగా మాట్లాడుటకు అవకాశమే లేకపోయింది మాత. మహాదేవిని అధిక్షేపించుటగాని నందిని ఆక్షేపించుటగాని నా అభిమతము కాదు. అయినదేదో అయినది, ఇప్పుడు నేను ఆజ్ఞాపించుచున్నాను, మణినాగుని విడిచిపుచ్చుము. క్షమించవలె స్వామి. ఏమి మరొక్క మారనుమగరుడా? మేము సరిగా విననైతిమి? చూసినావా దేవి, నీ కుమారుడు నా భక్తుడు అని పొంగిపోతివే. తండ్రి పురుషోత్తమ, ఏల ఇన్ని పరుషోక్తులు? క్షమించమనట నేరమా? ఔరా, నావి పరుషములా? నిన్ను క్షమింపవలెనా? నీది నేరమే కాదా? కాదు, కానేరం. ఎందువలన? మణినాగుడు నా భక్ష్యం, వానిని భక్షించుటకు నాకు అధికారం ఉన్నది. అందువలన నేను చెప్పిన నువ్వు వినవా వైనతేయా? మీరింతటి అధర్మమునకు మీ బుద్ధిపూర్వకముగా పాల్పడుచుంటిరా? కాదు, కానేరదు. ఆ కైలాసవాసుని ఒత్తిడిచే న్యాయము గొంతు నులిమి. గరుడా, హద్దు మీరుచున్నారు. మాకా ధర్మము లేనిది? మేమా అన్యాయము చేయుచున్నది? సరే, ఇంతకు నీ తుది సమాధానము ఏమి? బాగా ఆలోచించి. ఆలోచించే చెప్పున్నది నిజము కానిరదు ప్రభు. మణినాగుని విడుచు ప్రసక్తే లేదు. ఏమి నీ మనోనిబ్బరం? అంతటి అహంకారమా? సరే, ఏ భుజబలము చూసుకొని నీవింతటి సాహసమునకు ఒడిగట్టితివో ఆ బలపరాక్రమములు నీ రెక్కలలో సన్నగిల్లుగాక. దిరణ 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 దిరణ
స్వామి మాధవ మధుసూదన, ఇదే నా శాపము, దీనికిక తిరుగులేదు, ఇక నీవు వెళ్ళవచ్చు. మీ పంతమే నెగ్గినది మహేశ్వరుణ్ణి మేము గౌరవించితిమని మా మాటగా మనవి చేయండి. సెలవు. అంత అయిపోయిందమ్మా. నాయన, నా వల్లనే కదా నీకెన్ని బాధలు. కాదమ్మా, ఈ గరుత్మంతుని జననమే తల్లి కోసం వైనతేయుడు ఇంకా కడతేరినను. అంత మాట అనకుము. ఇది నా మాట కాదమ్మా, నా ప్రభువు శాపం. కాదు కాదు, ఆ తండ్రి ఈ వైనతేయునికిచ్చిన బహుమానం. శాపమా? నిరంతరము హరిభజనము తప్ప అన్యమెరుగని నా కుమారునకు ఆ శ్రీపతి శాపమా?
అవును, శ్రీవారి హృదయము నేడెందుకో నాపై. అయ్యో దయామయ, దీన రక్షక, నీవే నా కుమారునిపై నిర్దయ బూనిన, మాకిక దిక్కెవ్వరు. ఆర్తరక్షకుడని బిరుదొందిన నీవే మా ఆర్తికి కారణమయ్యదవా. స్వామి, ఏలయ్యే పరీక్ష, నా కుమారునికి ఏలయ్యే శిక్ష. ఎన్ని విధముల పదమంటి ప్రార్థించినది నా స్వామి ఎద కరుగదాయే. అంత కినుక వహించుటకు నా కుమారుని తప్పేమి కలదు. దయాసముద్రుడవే, నీవు మాపై వైరమేలబూరితివి స్వామి. నేను ఇన్నాళ్ళు చేసిన పూజా ఫలమిదేనా? నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. స్వామి, మా గతి ఏమి? ఏమీ లేదమ్మా. మణినాగుని విడువలేదని విష్ణువు కోపించి వైనతేయుని రెక్కలలో బలము సన్నగిల్లునని శపించాడు. అంతటి శాపము నివారించుటకు ఉన్నది. మార్గము ఉన్నది, కానీ సందేహించక సెలవివ్వండి మహర్షి. మరి పంచాక్షరి జపిస్తూ కైలాసనాథుని కీర్తిస్తూ అర్థించవలే. అవశ్యము నారద మహర్షి. ఏమి నాయనా? నీ మాట నాకు శిరోధార్యము మాట. ఆహా, అమృతప్రాయమైన మాట నావయ్యా. నీ మాతృభక్తి అనన్య సామాన్యం. సుతాలోక గేయము సుమ, శుభమస్తు. అంతా తమ ఆశీర్వాదం స్వామి. మంచిది. గరుత్మంత, కైలాసమునకేగి సిద్ధ సంకల్పుడు ఒకదువుగాక. నమో నమ. నారాయణ నారాయణ. మాత, నన్ను ఆశీర్వదించు. మంచిది, వెళ్ళిరా నాయన. ఓం నమశివాయ. 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 పార్వతి, నేడు నాకు అత్యంత ప్రియమైన రోజు. నా పరమ భక్తుడు గరుత్మంతుడు కైలాసమునకొచ్చుటకు నేనెంతో ఆనందించుచున్నాను. స్వామి, తమ పరమభక్తుడు గరుత్మంతుడా? వినుటకే విచిత్రముగానున్నది మహాత్మా. అంతేకాదు, మీ ఆజ్ఞను ధిక్కరించినవాడు, మిమ్ము పరోక్షముగా అధిక్షేపించినవాడు కైలాసమునకొచ్చుచున్నందుకు ఆనందించుచుంటిరా? అవును, నిరంతరము విష్ణుభక్తికే చిత్తము నర్పించి చరితార్థుడగు అతనికంటే ప్రియభక్తుడు నాకెట్లుండును? ఆది నుండి శివకేశవులకు అభేదము జగద్విదితము, ఆ చింతనే అమోఘము.
అనిర్వచనీయమైన ఆనందహేతువు నా గరుత్మంతుని ఆగమనము. మీ పరమాత్మ స్వరూపమును మీ నుండి విని తరించినాము స్వామి. విజ్ఞాన ప్రథమగు మీ ప్రవచనముల వలన మా మోహము తొలగినది. ఆ పరమ భాగవతోత్తముని రాకకై మేము ప్రతీక్షించదం. భక్తజనుల కొరకు సమ్మోదముగా నిరీక్షించు మీ ఔదార్యము నన్ను సమ్మోహపరచుచున్నది మహాదేవ. అయినను అతని దీనాలాపములు నా హృదయమును ములుకులై తాకుతున్నవి దేవి. మరి అంతటి భక్తుని ఇంతటి అగ్ని పరీక్షకు గురి చేయుట ఎందులకు స్వామి? అగ్నిలో పుటము పెట్టిన గాని బంగారమైనను శోభించదు గదా కాచాయని. ఓం నమః శివాయ. 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 ఓం స్వామి, చిద్విలాస స్వరూపులైన మీకు అంత ముక్కు మీద కోపమా? నేనెన్నడూ చూచి ఉండలేదు స్వామి. ఏ విషయాన? ఆహా, ఏమి నటన! మన పుత్ర సమానుడైన గరుత్మంతుని ఆ విధముగా శపించి మరలా ఏమీ ఎరగని వాని వలె ఎంత అమాయకముగా. అవును దేవి, గరుడుని శపించినది కోపము చేయగాదు, అందుకు తగిన కారణమున్నది. కోపమే లేకున్నా శాపమేమి, అందుకు కారణమేమి? నాకేమీ అర్థమగుటలేదు. అవును దేవి, అకారణముగా ఏమీ నేను సంకల్పించను. నేను సంకల్పించిన దానికి కారణమున్నది. అట్టి మహత్తర కార్యమేమి స్వామి? రానున్న కాలమున గరుత్మంతుడు పుణ్య గౌతమిలో శాపవిముక్తి పొందగల క్షేత్రము గరుడ తీర్థము కానున్నది. ఆహా, ఎంతటి మహత్తర సంకల్పము! ఆదినారాయణ నమో నమః. సిద్ధ సంకల్పులకు స్వామి మహత్యము ఇన్ని విధములు పొగిడినను తనివి తీరదు తల్లి. కాని తప్పు గరుత్మంతునిదే కాదు, నా కుమారుడు మణినాగుని ఎందునూ కలదు. ఆదిశేష. అవును తల్లి, నేనెన్నో మారులు నా కుమారుని వారించింది, అతనుడు వినలేదు. అందుకు తగిన ఫలితం అనుభవించి నేనేమి చేతు? ఊరడిల్లుము ఆదిశేష, కర్మఫలితమెంత వారికైనా అనుభవింపక తీరదు. సర్వము సుఖాంతము కాగలదు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. తథాస్తు. హే దీనబాంధవ, అనాథరక్షక, భక్త సులభ, ఈశా మహేశ, కరుణించవా, కనికరించవా! ఆశ్రిత వత్సలుడవే, భక్తవ శంకరుడవే, శంకర అభయంకర, మణినాగునకు నీ వరప్రభావము, ఆశీర్వాద బలము, ఈ నిస్సత్తువే నీ వరమా? అతని తపము నాకు శాపమా? స్వామి శంకర, ఓం నమః శివాయ. వైనతేయుడే విష్ణుమూర్తికి వాహనముగా పులకించే తల్లి దీవెనకు భక్తి భావనకు తగిన తనయుడై తరించే కనివిని ఎరుగని కలల వరముగా అంబరమందున పయనించే జ్ఞానయోగులకు ముక్తిధామమగు వైకుంఠముని దర్శించే
ఇవి తీరని సేవలలోన పరి పరి విధముల పరవశుడై పొంగిన అశ్రులు రాలెను జల జల తారల దారులు మెరిసెను మిలమిల వైష్ణవి కన్నుల వెన్నెల వెలుగుల విష్ణుని చెంత వయారపు జిలుగులు అఖిల జగానికి ఆశ్రిత గణానికి శుభములీయగా తలచెనులే పిలిచెనులే కొలిచెనులే